దరం సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్ ఉంటే వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం నెలల మూడు వేల రూపాయల పెన్షన్ మంజూరు చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ సర్టిఫికేట్ కోసం వికలాంగులు తమ అంగవైక్యం ఎంత ఉందనేది విశాఖ కేజీహెచ్లో వైద్యులు పరీక్ష జరిపి ఒక సర్టిఫికేట్ మంజూరు చేస్తారు ఆ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాల్లో పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే అధికారులు పరీక్షించి దానికి సంబంధించి పెన్షన్ కూడా మంజూరు చేస్తారు అయితే ఈ సదరం సర్టిఫికేట్లు కొంతమంది కీటగాళ్ళకి కోట్లాది రూపాయలు తీసుకువస్తూ ఉన్నాయి పూర్తిస్థాయి వివరాలు చూసినట్టయితే అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం కింతల గ్రామానికి చెందిన శంకర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దండ ఈ దండాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు న్యూస్ నిఘా విభాగానికి సమాచారం అందింది అయితే కొంతమంది స్థానికుల స్థానిక ప్రజాప్రతినిధుల ఫిర్యాదుతో ట్రూత్ న్యూస్ నిఘా విభాగం పరిశోధన జరిపింది అయితే ఈ పరిశోధనలో విస్తుపోయిన నిజాలు కూడా బయటపడ్డాయి అయితే కింతల్ గ్రామానికి చెందిన శంకర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు చాలామందితో ఎల్ఐసి పాలసీలు కూడా కట్టిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో కొంతమంది వికలాంగులకు మాయమాటలు చెప్పి తమకి సదరం సర్టిఫికేట్లు ఇప్పిస్తామని కూడా శంకర్ శ్రీనివాసరావు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఫిర్యాదు చేశారు అయితే ఈ ఈ నేపథ్యంలో శంకర్ శ్రీనివాస్ అనే వ్యక్తి సుమారు ఒక్కొక్క సదరం సర్టిఫికేట్కు పదిహేను వేల రూపాయలు వసూలు చేస్తూ ఎనిమిది వేల రూపాయలు డాక్టర్కి ఇస్తున్నాడు చెప్తూ ఏడు వేలు అతను తీసుకుంటూ డాక్టర్ తెలియకుండా కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో డాక్టర్ సంతకం ఫోర్జరీ చేసే సర్టిఫికేట్లు అందిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆరోపించారు ఈ విషయంపై ఆర్థోపెటిక్ డాక్టర్ అచ్యుత్ సంప్రదించగా భీముల నుండి పెందుర్తి నుండి తన సంతకంతో సదరం సర్టిఫికేట్లు వచ్చాయని ఆ సర్టిఫికేట్ల సంతకం తాను పెట్టలేదని తన సంతకం ఎవరో ఫోర్జరీ చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు అయితే సదరం సర్టిఫికేట్ ద్వారా పెంచిన సుమారు మూడు వేల రూపాయలు వస్తే ఇందులో శంకర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి రూపాయలు వెయ్యి రూపాయలు ఎల్ఐసి నిమిత్తం వసూలు చేస్తున్నారని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు ఈ విషయంపై కలెక్టర్కి కూడా తాము ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తెలి తెలిపారు అయితే ఈ ఉదాంతం ఒక్కసారిగా కూడా మాడుగుల నియోజకవర్గంలో సంచలనం రేకిస్తూ ఉంది అయితే ఇటీవలి కాలంలోనే ఇటువంటి దందాలు కూడా మాడుగుల నియోజకవర్గంలో ఎక్కువ అవుతున్నాయి కొన్ని క్రితం ఈ సర్టిఫికేట్ దంద బయటకు వచ్చినా కూడా కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో దాన్ని కూడా కామప్ చేశారు అయితే ప్రస్తుతం ట్రూత్ న్యూస్ ఛానల్ అందిన సమాచారం ప్రకారం ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కూడా అక్కడ పరిశోధన జరిపింది అయితే సోంకర శ్రీనివాసరావు అనే వ్యక్తి నకిలీ సర్టిఫికేట్లు సృష్టి సృష్టిస్తున్నట్టు కూడా తాతల్యమైంది ఇప్పటికైనా అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజమైన వికలాంగులు ఎవరు నకిలీ వికలాంగులు ఎవరో అనేది కూడా వేస్ట్ చూడవలసిన పరిస్థితి ఉందని కూడా స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్లతో చాలా మంది ఇప్పటివరకు అనా అనాధికారంగా పెన్షన్ పొందుతున్నారని దీనివల్ల నిజమైన వికలాంగులకి నిజమైన నిరుపేదలకి కూడా అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పంపిణీ కూడా చేస్తూ ఉంది ఇంటింటికే నెల ఏ నెల ప్రతి నెల ఒకటో తేదీన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎటువంటి ఆఫీస్కి తిరగకుండా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఈ పెన్ ఈ పెన్షన్ ఇంటికే తెచ్చేస్తూ ఉన్నారు అయితే ఇటువంటి మహా కార్యక్రమానికి కొంతమంది కేటగాయలు కూడా కేటకాయలు వల్ల కేటగాయలు వల్ల ఇబ్బంది వస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ శుంకర్ శ్రీనివాసరావు అని వ్యక్తిపై అనేక ఆరోపణలు ఉన్నాయి సుమారు ఈ ఈ నేపథ్యంలో అతను లక్షలాది రూపాయలు కూడా ఆస్తులు కూడగట్టారని నకిలీ సర్టిఫికేట్లతో ఇటు డాక్టర్ల సంతకం ఫోర్జరీ చేస్తూ కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్ల సహాయంతో కూడా ఈ దంద యదచ్ఛిక కొనసాగిస్తుందని కూడా ప్రజాప్రతినిధులు తెలియజేసిన పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్థాయిలో చర్యలు తీసుకొని ఇటువంటి నకిలీ కేటగాయలపై దృష్టి పెట్టాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్న పరిస్థితి ఉంది